చేసేసి మనం పర్చేస్ చేసేసి లెట్స్ సే ఎప్పుడైనా అంటే కదా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఓకే పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయాలి. లెట్స్ ఎప్పుడైనా అంటే కదా అదొక ఆర్గనైజేషన్ యూనిట్ అది అది ఏంటంటే కదా ఆటోమొబైల్ కంపెనీ కార్స్ అనేది తయారు చేస్తారు. ఇప్పుడైతే చేసేసేసి కార్స్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే కదా నేను ఇండియాలోనే పెట్టుకున్నాను. ఇండియాలో వేసిన ఇప్పుడు ఏంటంటే కదా నాకు సౌత్ రీజన్ లో ఒక ప్లాంట్ ఉంది, నార్త్ రీజన్ లో ఒక ప్లాంట్ ఉంది అనుకున్నాను. రెండు ప్లాంట్స్ ఉన్నాయి. బట్ కాకపోతే పర్చేజ్ అనేది ఏంటంటే కదా లైట్స్ ఒక కార్ కి మిర్రర్స్ కావచ్చు లేకపోతే టైర్స్ కావచ్చు, టైర్స్ నేను పర్చేజ్ చేయాలి. చేసే పని ఏంటి అంతా ఒకటే. ఓకే ఇక్కడ నార్త్ లో ఉన్నవాడు నార్త్ లో చేస్తాడు, సౌత్ లో ఉన్నవాడు సౌత్ లోనే చేస్తాడు. బట్ కాకపోతే పని అనేది ఒకటే అంతే కదా. ఏదైనా ఒకటి పర్చేజ్ చేయాలన్నా కూడా వాడి పని అంతా ఒకటే. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కదా సేమ్ పనిని ఓకేనా మల్టిపుల్ లొకేషన్స్ లో చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం కదా మాస్టర్ అండ్ డెలివరబుల్ కాన్సెప్ట్ కి వెళ్తాం. మాస్టర్ అండ్ డెలివరబుల్ కాన్సెప్ట్ కి వెళ్తాం. మాస్టర్ లో ఏం మెయింటైన్ చేస్తూ ఉంటాయి కదా ట్రాన్సాక్షన్ కోడ్స్ మెయింటైన్ చేస్తాం. మాస్టర్ లో మనం ఏం చేస్తూ ఉంటాయి కదా ట్రాన్సాక్షన్ కోడ్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే డెరైవర్ లో మనం ఏం మెయింటైన్ చేస్తూ ఉంటాయి కదా ఆర్గనైజేషన్ వాల్యూస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఆర్గనైజేషన్ వాల్యూస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఆర్గనైజేషన్ వాల్యూస్ అంటే ఏంటి కంపెనీ కంపెనీ కోడ్ అట్ ద సేమ్ టైం ప్లాంట్ ప్లాంట్ ఇంకా ప్లాంట్ ఏరియా సేల్స్ డివిజన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అనమాట. ఓకే సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ప్రాఫిట్స్ ఎంత కాస్ట్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా అందులో మెయింటైన్ చేస్తాం. డైరీ రోల్ కాన్సెప్ట్ లెట్స్ ఇప్పుడు ఒక మాస్టర్ రోల్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకే సో మాస్టర్ రోల్కి వచ్చేసి లెట్స్ నేను ఏమనుకుంటున్నానంటే కదా జెట్ఎం ఓకే జి మాస్టర్ రోల్ ఓకే అండర్ స్కోర్ హెచ్ నేను ఏం పెట్టుకుంటున్నాను ఓకే సిపిఎఫ్ కార్పొరేట్ ఫైనాన్స్ ఓకేనా కార్పొరేట్ ఫైనాన్స్ రోల్ అనుకున్నాం. ఓకేనా కార్పొరేట్ ఫైనాన్స్ లేకపోతే కదా సేల్స్ రోల్స్ పెట్టుకున్నాం ఎస్డి ఓకేనా ఎస్డి రోల్స్. ఎస్డి రోల్స్ లో వచ్చేసి ఏ కంపెనీకి హోండా అనుకున్నాను. ఓకేనా హోండా అంటారు హోండా అనేది ఒకటి రోల్. ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ సింగిల్ రోల్. ఓకే క్రియేట్ సింగిల్ రోల్ ఇక్కడ వచ్చేసి మెనూలో నేను ఏమి యాడ్ చేస్తాను ఎస్డి రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేది యాడ్ చేస్తాను. ఎస్డి రిలేటెడ్ అంటే కదా విఎస్ 01 ఓకేనా గ్రేట్ సేల్స్ ఆర్డర్ విఎస్ 02 చేంజ్ సేల్స్ ఆర్డర్ విఎస్ 03 ఓకే డిస్ప్లే చేంజ్ సేల్స్ ఆర్డర్ ఇవి మూడు ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేది ఇచ్చారు. సో నేను ఏం చేస్తున్నాను అసైన్ చేస్తున్నాను అసైన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్టరేషన్ డేటాలోకి వెళ్ళి చేంజ్ ఆల్టరేషన్ డేటా సెలెక్ట్ చేశాను. ఆల్టరేషన్ డేటాలోకి వెళ్ళి చేశాను చేంజ్ ఆల్టరేషన్ డేటా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ ఏమడిగింది ఇవన్నీ కూడా ఏంటంటే కదా ఆర్గనైజేషన్ లెవెల్స్ ఓకే ఎన్ని అంటే కదా ఆర్గనైజేషన్ వాల్యూస్ అంటారు. కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా డివిజన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూట్ ఛానల్ ఓకేనా. ఇప్పుడు ఇన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే కదా మాస్టర్లో డమ్మీ వాల్యూస్ అనేది మెయింటైన్ చేస్తాను. మాస్టర్లో ఏం చేస్తున్నాను డమ్మీ వాల్యూస్ అనేది మెయింటైన్ చేస్తాను. ఓకే డమ్మీ వాల్యూస్ ఈ డబల్ కోల్ లాక్స్ అంటే ఏంటంటే కదా డమ్మీ అని డబల్ కోల్ లాక్స్ అనేది ఏంటంటే కదా డమ్మీ వాల్యూస్. సో నేను ఏం చేస్తున్నాను డమ్మీ వాల్యూస్ మెయింటైన్ చేసి సేవ్ చేస్తాను. ఇక డమ్మీ వాల్యూస్ వచ్చేసి నేను ఏం చేస్తాను సేవ్ చేస్తాను. టెక్నికల్ నేమ్స్ సో ఇక్కడికైనా చూస్తారంటే కదా ఇది ఆపరేషన్ అప్డేట్స్. ఈ ట్రిపుల్ ఏబీలో వచ్చేసి ఏం అప్డేట్ అయిపోయింటే ఎస్ఎన్ఎస్ కోడ్ నువ్వు ఏమైతే యాడ్ చేస్తుంటావు అన్ని కూడా అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆపరేషన్ అప్డేట్ క్లాస్ ఇది సిఎల్ఎస్ఎస్ అనేది ఒక క్లాస్ క్లాసిఫికేషన్స్ అంట. ఇక సిఓ అంటే కదా కంట్రోలింగ్ ఎస్డి అంటే కదా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్ క్లాసెస్ ఇవన్నీ కూడా. ఓకే అర్థమవుతుందా గైస్? హలో అంటే మీరు డమ్మీ వాల్యూస్ ఇచ్చినప్పుడు అందులో యాక్టివిటీ అనేది 01 02 03 చాలా వచ్చినాయి కదా? నేను అవన్నీ ఇంకా ఏమి ఇవ్వలేదు. నేను ఏం చేశాను ఓన్లీ దీని వరకే మెయింటైన్ చేశాను. దీని వరకు నేను ఏం చేశాను ఒకసారి సేల్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే అక్కడ యాక్టివిటీ ఫీల్ చాలా ఉన్నాయి కదా అని. సో ఇక్కడ చూడు యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఓకేనా. ఆ డాక్యుమెంట్ టైప్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది నేను ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ వాల్యూస్ జస్ట్ ఇవన్నీ కూడా డివిజన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూట్ ఛానల్ ఇవన్నీ కూడా నేనేమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కదా ఆర్గనైజేషన్ వాల్యూస్ ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నేను ఏంటంటే కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంపెనీ కోడ్స్ ఉంది. కంపెనీ కోడ్ ఇంకా ఏమి ఇవ్వలేదు కదా. ఏ కంపెనీ కోడ్ నేను కూడా యాక్సెస్ ఇవ్వకపోతే క్రియేట్ చేంజ్ డిస్ప్లే డిలీట్ ప్రింట్ ఇవన్నీ ఉన్నాయి. ఇచ్చినా కూడా ఈ కంపెనీ కోడ్ ఇవ్వకపోతే వాడికి ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతాడు? ఏ కంపెనీ కోడ్కి ఎట్లా తెలుస్తుంది వాడికి? అర్థమవుతుందా? ఓకే సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను ఇది ఒక మాస్టర్ రోల్. ఈ మాస్టర్ రోల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక చైల్డ్ రోల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఒక చైల్డ్ రోల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే ఒక మాస్టర్ రోల్ నేను ఏం చేస్తాను ఒక చైల్డ్ రోల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇది నాకు మాస్టర్ రోల్. ఓకే సో ఈ చైల్డ్ రోల్ నేను ఏం పెట్టాను అంటే జెట్
అండర్స్కోర్ డి ఓకే డి ఫర్ డిలర్ రోల్ ఎస్బి అండర్స్కోర్ హోండా అండర్స్కోర్ యుఎస్ఏ అన్నప్పుడు క్రియేట్ చేస్తున్నాను యుఎస్ అనే కంట్రీకి ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి దెన్ క్రియేట్ సింగిల్ రోల్ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మెనూలో ఎటువంటి టీ కోడ్స్ అనేది ఇవ్వట్లేదు మెనూలో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఎటువంటి టీ కోడ్స్ అనేది ఇవ్వట్లేదు సో డిస్క్రిప్షన్ ట్యాబ్లో ఓకే డెరైవ్డ్ ఫ్రమ్ రోల్ అన్న దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రోల్ ఇస్తున్నాను డెరైవ్డ్ ఫ్రమ్ అన్న దగ్గర నేను ఏం చేస్తున్నాను ఈ యొక్క మాస్టర్ రోల్ అనేది ఇస్తున్నాను డెరైవ్డ్ ఫ్రమ్ అన్న దగ్గర ఈ మాస్టర్ రోల్ ఇస్తున్నాను సో ఎంటర్ కొట్టంగానే ఇప్పుడు ఏమవుతుంది అంటే కానీ చూడండి ఎంటర్ కొట్టాను సో ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఆ మాస్టర్ రోల్ ఉన్న రోల్స్ అన్ని కూడా ఇక్కడ ఫుల్ అయిపోతాయి ఆ మాస్టర్ రోల్ ఉన్న రోల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోతాయి ఇక్కడ ఏమైపోయింది ట్రాన్సాక్షన్ అనేది ఏమైపోయింది డిజేబుల్ అయిపోయింది ట్రాన్సాక్షన్ అనేది డిజేబుల్ అయిపోయింది ఎందుకంటే కానీ నువ్వు ఏ చేంజెస్ చేయాలన్నా కూడా మాస్టర్ రోల్నే చేంజెస్ చేయాలి ఇక్కడ నువ్వు ఏ చేంజెస్ చేయాలన్నా కూడా మాస్టర్ రోల్నే చేంజెస్ చేయాలి ఇక్కడ కానీ ఆథరైజేషన్స్ వచ్చినామంటే కన్నా ఈ వీటికి వచ్చేసేసి ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్కి ఏవేవైతే మాస్టర్ రోల్స్ మెయింటైన్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఫుల్ అయిపోతాయి అక్కడ నువ్వు ఏవైతే ఫుల్ అయిపోయినాయి ఇక్కడ చూడు ఆటోమేటిక్గా అన్ని అవే ఫుల్ అయిపోయినాయి ఇక్కడ నేను వచ్చేసి ఇది డెలివర్ రోల్ ఇది యుఎస్ఏ కంట్రీకి కంపెనీ కోడ్ యుఎస్ఏ ఇస్తున్నాను ఓకే ఇక్కడ వచ్చేసేసి ఇది వచ్చేసేసి ఏదైతే ఉందో దాని కంట్రీకి సంబంధించి లెట్స్ సే ఇప్పుడు యుఎస్ఏ ఉంది ఆ యుఎస్ఏ ఇస్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఉంది న్యూయార్క్ అనేది ఒక ఓకే ఈ న్యూయార్క్ సిటీకి ఇస్తున్నాను ఓకే న్యూయార్క్ సిటీకి ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోలింగ్ ఏరియా ఏ కంట్రోలింగ్ ఏరియాలో ఆ న్యూయార్క్ కింద ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్తున్నాను ఓకే కంట్రోలింగ్ ఏరియా ఇది పెట్టుకుంటున్నాను లెట్స్ సే యుఎస్డి పెట్టుకుంటున్నాను సో అట్లా అర్థమవుతుందా డివిజన్ ఏ డివిజన్కి యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది ఎట్లా మొత్తం అంటే ఈ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అనేది చేస్తాను అనమాట కంట్రోలింగ్ ఏరియా స్టార్ పెడుతున్నాను సేల్ టర్మినేషన్ స్టార్ పెడుతున్నాను అంటే పర్టికులర్గా మీరు ఏదైనా కూడా చేయగలుగుతారు అంటే ఈ కంపెనీ కోడ్ కింద ఈ కంట్రోలింగ్ ఏరియాలో డివిజన్ కావచ్చు సేల్ టర్మినేషన్ కావచ్చు ఏదైనా కూడా మెయింటైన్ చేయగలుగుతారు సో సేవ్ చేశాను సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఇక్కడికి అప్డేట్ అయిపోయింటాయి ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయింటాయి ఇక్కడ లెట్స్ సే ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది వచ్చేసింది అది వచ్చేసేసి ఇది ఒక ఇది డెరైవ్డ్ రోల్ ఓకే ఇక్కడ ఇవన్నీ కూడా ఆర్మేషన్ వాల్యూస్ అన్ని కూడా ఫుల్ అయిపోయింది ఇది వచ్చేసింది డెరైవ్డ్ రోల్ డెరైవ్డ్ రోల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కన్నా లెట్స్ ఇప్పుడు ఏంటంటే కన్నా వీడికి అన్ని తీసేస్తాను ఓన్లీ అన్ని ఏం చేస్తున్నాను అంటే కన్నా తీసేస్తాను తీసేసి ఓన్లీ ఫుల్ ఆపరేషన్స్ క్యాన్సిల్ ఫుల్ సో ఓన్లీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను డిస్ప్లే మాత్రమే వేస్తున్నాను మిగతా అన్నీ కూడా తీసేస్తున్నాను పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఇచ్చాను దీనికి గుర్తుపెట్టుకోండి బాగా ఓకే బి అండర్స్కోర్ విబిఏకే అండర్స్కోర్ ఏఏకే అనేది దీంట్లో ఇచ్చాను సేల్స్ టైప్ ఏమి ఇస్తున్నాను స్టార్ ఇస్తాను సేల్స్ టైప్ ఏమి ఇచ్చినాను స్టార్ ఇచ్చాను డాక్యుమెంట్ టైప్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ స్టార్ ఇచ్చాను నేను ఏం చేశాను సేవ్ చేశాను జనరేట్ చేశాను సేవ్ చేశాను జనరేట్ చేశాను ఓకే సో రేపటి రోజు నాకేంటంటే కన్నా సో రేపటి రోజు వచ్చేసి నాకేంటంటే కన్నా ఈ మాస్టర్ రోల్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయాలి లేదంటే SU53 అనే ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయాలి SU53 లేకపోతే ఇంకో ఎక్స్వైజెడ్ అనే ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు నాకేం చేయాలి ఈ ట్రాన్సాక్షన్ కూడా నాకు ఇప్పుడు కనబడుతుందా చేంజ్ ఆప్షన్ యాడ్ చేయడానికి లేదు అవునా డిస్ప్లే డిజేబుల్ అయిపోయింది కదా ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ మాస్టర్ రోల్లో ఓకే మాస్టర్ రోల్లోకి వెళ్తున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను చేంజ్ ఆపరేషన్ ఎట్లా మేము చేంజ్ మోడ్లోకి వెళ్ళాను చేంజ్ మోడ్లోకి వెళ్ళి మెనూలో వచ్చేసి ఒక రోల్ యాడ్ చేస్తున్నాను ఒక రోల్ అనేది యాడ్ చేస్తాను లెట్స్ సే ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తాను SU53 ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తుంది ఓకే SU53 ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తుంది లేకపోతే కదా SU3 ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తుంది SU3 ఎట్లా మెయింటైన్ ఏదో చెప్పు ఓన్ డేట్ అనమాట SU3 ఒక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తున్నాను SU3 యాడ్ చేస్తాను సో ఇక్కడ చేంజ్ ఆథరైజేషన్ డేటాలోకి వెళ్ళేసి ఒక ఆథరైజేషన్ చేంజ్ ఆథరైజేషన్ డేటా ఆథరైజేషన్ డేటాకి వెళ్ళి సేవ్ చేస్తాను సో ఆటోమేటిక్గా అప్డేటెడ్లోకి వెళ్ళేసి సేమ్ వచ్చింది ఎస్ఎంఎస్ కోటి కోడ్లో ఈ వ్యాల్యూ అనేది అప్డేట్ అయిపోయింది SU3 అనేది అప్డేట్ అయిపోయింది ఓకే ఇక్కడ నేను సేవ్ చేస్తాను సేవ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి జనరేట్ ఓకే ఈ జనరేట్కి డిఫరెన్స్ ఏంటంటే కన్నా ఈ జనరేట్గా నాకు వచ్చే ఉంటాయి కన్నా ఇది చేంజెస్ అనేది ఈ రోల్లోనే అప్డేట్ అయిపోతాయి చేంజెస్ అనేది ఈ రోల్లోనే అప్డేట్ అయిపోతాయి ఓకే కానీ డెలివరీ రోల్లో అప్డేట్ కావు ఓకే డెలివరీ రోల్లో అప్డేట్ కావు ఇప్పుడు లెట్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను జనరేట్ కొట్టాను ఓకే జనరేట్ కొట్టాను
ట్రాన్సాక్షన్ కోడ్ 20 లోకి వచ్చిందో లేదో చూడండి. ఓకే ట్రాన్సాక్షన్ కోడ్ అనేది 20 రోజులకు వచ్చిందో లేదో చూద్దాం. సో 20 రోజులకు అప్డేట్ అయింది. సో అప్డేట్ అయింది. ఓకే సో సేవ్ చేయగానే అప్డేట్ అయిపోయింది. కాకపోతే లెట్స్ ఇప్పుడు ఏంటంటే కదా ఈ ఆర్గనైజేషన్ వాల్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఈ వాల్యూస్ మెయింటైన్ అయ్యి 1 2 3 4 5 6 అనేది. ఇప్పుడు నేను ఎప్పుడైతే కదా ఓకే ఎప్పుడైతే నేను ఇప్పుడు వచ్చారంటే కదా ఆటోమేటిక్గా ఏమైపోయింది ఇది రెడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమైపోయింది రెడ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మెనూలో టీ కోడ్ అనేది యాడ్ అయింది. మెనూలో టీ కోడ్ యాడ్ అయిన తర్వాత ఈ ఆల్టరేషన్ స్క్రీన్లో రెడ్ అయిపోయింది. ఆల్టరేషన్ స్క్రీన్ అంటే రెడ్ అంటే ఏంటి ఆ ప్రొఫైల్ అనేది యూజర్కి ఇచ్చినా కూడా వీటికి యాక్సెస్ చేసుకోలేదు. కంపల్సరీగా ప్రొఫైల్ అనేది ఎప్పుడు ఆథరైజ్డ్ ఎప్పుడు కూడా గ్రీన్ అనేది ఉండాలి. గ్రీన్ ఉంటే మీకు ఏమవుతుందండి చేంజెస్ వాల్యూస్ అనేది అప్డేట్ అవుతాయి లేకపోతే అప్డేట్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కదా చేంజ్ ఆథరైజేషన్ డేట్ దగ్గర నేను ఏం చేస్తున్నాము ఇక్కడ డెరివేట్ జనరేటర్ కూడా కొడుతున్నాను. డెరివేట్ జనరేటర్ కొడుతున్నాను. డెరివేట్ జనరేటర్ కొడితే ఏమవుతుందంటే కదా ఆటోమేటిక్గా ఆ డెలివరీ రోల్స్ కింద అయితే ఉంటాయో ఈ మాస్టర్ రోల్ కింద ఎన్నైతే డెలివరీ రోల్స్ ఉంటాయో అన్నిటికీ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే అన్నిటికీ అప్డేట్ వేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు కానీ మీరు కన్నా చూసారంటే కదా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది అప్డేట్ అయిపోతుంది రాత్రి స్క్రీన్లో కూడా. ఓకే సో ఈ ఆర్డర్ స్క్రీన్లోకి వస్తే ఆటోమేటిక్గా గ్రీన్ అయిపోయింది. ఓకే సో ఇక్కడ కానీ మీరు చూసినట్టు కదా డిస్ప్లే ఆపరేషన్ డేటాలో. ఓకే సో ఈ పర్టికులర్ ఆపరేషన్ ఆబ్జెక్ట్స్కి ఓకే ఇప్పుడు మనం ఇందాక మనం ఏం చేసిన ఓన్లీ డిస్ప్లే పెట్టాం. ఓన్లీ మనం ఏం పెట్టాం డిస్ప్లే పెట్టాం. ఇక్కడ చూడు ఏమొచ్చినాయి మాస్టర్ రోల్ నువ్వు ఏవైతే మెయింటైన్ చేస్తుంటావో అవే వాల్యూస్ అనేది వచ్చేసింది. అర్థమైందా ప్రైస్ అర్థం కాలేదా అర్థం. ఇక్కడ ఈ ఆపరేషన్ డిస్ప్లేలో డెరైవ్ ఫ్రమ్ అని ఉంటుంది ఎక్కడ అంటే ఈ వాల్యూస్ మాస్టర్ రోల్ నుంచి వచ్చినాయి చూపిస్తుందన్నా. సో ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఏ రోల్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా డెరైవ్ ఫ్రమ్ ఇది దీనికి మాస్టర్ రోల్ అని డిస్క్రిప్షన్ ఆథరైజ్ స్క్రీన్ లో ఏం కనపడదు. ఆథరైజ్ స్క్రీన్ లో ఏం కనపడదు అది ఏం కనపడదు. సో ఇక్కడ మనకి ఏంటంటే కదా షేల్డ్ రోల్ లో షేల్డ్ రోల్ వేసినప్పుడు ఆ డెరివేటివ్ రోల్ లో ఓన్లీ ఆర్గనైజేషన్ వాల్యూస్ మాత్రమే మెయింటైన్ చేస్తావు. షేల్డ్ రోల్ నువ్వు ఏం చేస్తుంటే కదా ఓన్లీ ఆర్గనైజేషన్ వాల్యూస్ మాత్రమే మెయింటైన్ చేస్తావు. మిగతాటి మొత్తం అంతా కూడా యాక్టివిటీ కావచ్చు ట్రాన్సాక్షన్ కోర్స్ మొత్తం అంతా కూడా అందులోనే మెయింటైన్ చేస్తావు మాస్టర్ రోల్ మెయింటైన్ చేస్తావు. లెట్స్ ఇప్పుడు ఏంటంటే కదా నేను ఓన్లీ ఇది మాత్రమే ఇస్తున్నాను. ఓకే ఏమిస్తున్నాను డిలీట్ రిలీజ్ చేంజ్. ఓకే చేంజ్ డిలీట్ రిలీజ్ పట్టు ఈ రెండు యాక్టివిటీస్ ఇచ్చినాను. సేల్స్ డాక్యుమెంట్ దగ్గర ఫుల్ ఆథరైజ్ ఇచ్చాను. ఓకే సేవ్ చేస్తున్నాను. ఓకే సేవ్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ కానీ మీరు కన్నా చూసారంటే కదా ఇప్పుడు వచ్చేసి సేవ్ అయిపోయింది ఏం లేవు ఇది డెరివేటివ్ రోల్స్ యాజ్ ఇట్ ఇస్గా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను సేవ్ చేశాను జనరేట్ డెరివేటివ్ రోల్స్ కొట్టాను జనరేట్ డెరివేటివ్ రోల్స్ కొట్టాను. సో జనరేట్ డెరివేటివ్ రోల్స్ కొట్టాం కానీ ఆటోమేటిక్గా ఆ డెరివేటివ్ రోల్ కింద ఎన్నైతే ఉంటాయి ఆ మాస్టర్ రోల్ కింద ఎన్నైతే ఉంటాయో అన్నీ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కన్నా చూసా ఓకే అట్లా పర్టికులర్గా ఒక మాస్టర్ రోల్ కింద ఎన్నైతే ఉంటాయో ఆ మాస్టర్ రోల్ కింద అన్ని డెరివేటివ్ రోల్స్కి అప్డేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే క్లియర్ ఈ మాస్టర్ రోల్ కాన్సెప్ట్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఏమన్నా. ఓకే లెట్స్ రియల్ టైమ్ సిస్టమ్స్లో చూద్దాం. ఓకే ఈ డెరివేటివ్ కాన్సెప్ట్కి ఇంకా ఈ డెరివేటివ్కి ఏంటంటే కదా రిలేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ డెరివేటివ్ కాన్సెప్ట్ టేబుల్ వచ్చేసేసి ఏసీ అండర్ స్కోర్ డిఫైన్ ఏసీ అండర్ స్కోర్ డిఫైన్ అనే టేబుల్ అనమాట. ఏసీ అండర్ స్కోర్ డిఫైన్ రిలేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ డెరివేటివ్ అనమాట. సో ఇక్కడ మనకి వచ్చేసేసి ఏజీఆర్ నేమ్ ఇస్ అనుకుంటే డెరివేటివ్ రోల్ పేరెంట్ ఏజీఆర్ అంటే కదా మాస్టర్ రోల్ పేరెంట్ ఏజీఆర్ అంటే కదా మాస్టర్ రోల్ వచ్చేసి ఎం స్టార్ పెట్టారు. ఎం స్టార్ పెడితే టోటల్గా నాకు ఇన్ని వచ్చినాయి. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా లేట్సే ఇదొక మాస్టర్ రోల్ ఇదొక మాస్టర్ రోల్ ఇదొక ఇవన్నీ కూడా మాస్టర్ రోల్స్ దానికి రిలేటెడ్ చైల్డ్ రోల్స్ ఇవన్నీ కూడా లేట్సే నేను ఒక ఏదైనా ఒక మాస్టర్ రోల్ తీసుకుంటాను. ఓకే ఎంఎంఏఎస్పీ అన్న స్కోర్ అకౌంటింగ్ అన్న స్కోర్ ఏఆర్ మాస్టర్ రోల్ తీసుకుంటాను. ఈ మాస్టర్ రోల్ కింద ఏమేమి నాకు రోల్స్ ఉన్నాయో చూద్దాం. ఈ మాస్టర్ రోల్ కింద ఉన్నాయి
ఇవన్నీ కూడా చైల్ రోల్స్, ఇవన్నీ కూడా ఈ మాస్టర్ రోల్ కింద ఉన్న ఇవన్నీ చైల్ రోల్స్ కనబడతాయా? మాస్టర్ రోల్ కింద నాకు ఇన్ని చైల్ రోల్స్ ఉన్నాయి. లెట్స్ ఈ ఫస్ట్ డెలర్ రోల్ అనేది ఓపెన్ చేస్తాను. తప్ప డెలర్ రోల్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ డెలర్ రోల్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చెప్పింది ఇది నా మాస్టర్ రోల్. సో నేను ఇంకే కొంచెం అర్టెన్స్ వాల్యూస్ అనేది యాజ్టీస్గా మెయింటైన్ చేస్తున్నారు. కంపెనీ కోడ్ వచ్చేసి ఇది వచ్చేసి 0314 అకౌంటింగ్ ఆర్ అండర్ స్కోర్ డీసీ పర్చేస్ అడ్మినిస్ట్రేషన్ స్టారు బిజినెస్ ఏరియా స్టారు ఓకే క్రెడిట్ కంట్రోల్ ఏరియా స్టారు అకౌంటింగ్ టైపు ఓకే అకౌంటింగ్ టైపు డీకేఎస్ డి అంటే ఏంటి కే అంటే ఏంటి డి అంటే కన్నా కస్టమర్స్ కే అంటే కన్నా వెండర్స్ ఏ అంటే కన్నా అసెట్స్ ఎం అంటే కన్నా మెటీరియల్స్ అంటే వీటి వరకే వీడు అకౌంటింగ్ టైప్ వీటి వరకే యాక్సెస్ చేసుకోగలుగుతాడు. అసెట్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు, కస్టమర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సారీ డీకేఎస్ కదా, కస్టమర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు, వెండర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు, జిఎల్ అకౌంట్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. అర్థమైందా? మరి ఇక్కడ వచ్చేసి వాడికి ఏమేమిటి ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఎప్పటికైనా మొత్తం అంతా కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఓకే వాడు 6, 6, 1, 2 అట్లా ఓకే కస్టమర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగలుగుతాడు. ఇట్లాగే ఈ కంపెనీకి ఏంటి అనేది మొత్తం అంతా కూడా అర్థమవుతుందా గాయస్? మాస్టర్ రోల్ ఏంటంటే కాన్సెప్ట్, డెలివరీ రోల్ అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది. ఇంకొక ఇంకొక చైల్డ్ రోల్ క్రియేట్ చేయను, ఇంకో డెలివరీ రోల్ క్రియేట్ చేయను. ఎగ్జాంపుల్కి అనే చైల్డ్ అంటే మామూలుగా యూనిట్ కి సంబంధించిన చైల్డ్ అంతేగా, ఎక్కడైతే యూనిట్ ఉందో దానికి. అవును ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ మీరు చూసారు కదా, ఓకే ఇది వచ్చేసి ఇది ఒక రష్యా సిస్టమ్. ఇది ఏంటంటే కన్నా ఆర్యో అనేది మా దగ్గర ఏంటంటే కదా రష్యా సిస్టమ్. ఈ రష్యా సిస్టమ్ లో మనకి ఏంటంటే కన్నా ఈ అకౌంటింగ్ ఏఆర్ అనేది బీసీ ఇందులో వచ్చేసి ఈ దీని కింద వచ్చేసి ఉన్న ఇన్ని యూనిట్స్ ఉన్నాయి 0134, 2014 ఓకే ఇవన్నీ కూడా లేస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉన్న రావాలంటే దీంట్లో డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాను. అవి నేను ఏం చేస్తాను డూప్లికేట్ అనేవి రిమూవ్ చేస్తాను. మాస్టర్ రోల్ ఇది మాస్టర్ రోల్. ఈ యొక్క మాస్టర్ రోల్ కింద ఇన్ని చైల్డ్ రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కన్నా చైల్డ్ రోల్స్. ఓకే లెట్స్ ఇప్పుడు ఏంటంటే కన్నా ఒక్కొక్క కంపెనీ కూడా ఒక్కొక్కటి బయలుదేరుతున్నా ఓకే. సో ఇది మాస్టర్ రోల్. ఈ మాస్టర్ రోల్ కింద ఇన్ని డెలివరీ రోల్స్ ఉన్నాయి. మాస్టర్ రోల్ కింద ఇవన్నీ కూడా డెలివరీ రోల్స్. ఈ డెలివరీ రోల్స్ మనకు వచ్చేసి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రోల్ అనమాట. ఓకే అంటే ఇది ఒక మాస్టర్ రోల్ కింద లెట్స్ ఇది ఒక కంపెనీ కోడ్, ఇదొక కంపెనీ కోడ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అనమాట. ఈ కంపెనీ కోడ్స్ అని ఏ టేబుల్ వస్తారో అంటే కదా ఇది ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్లో మనకి ఏమవుతుంది అంటే లిస్ట్ ఆఫ్ కంపెనీ కోడ్స్ మొత్తం అంతా కూడా ఉన్నాయి. 11 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అందుకోసం మనకి అక్కడ 11 రోల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా 11 రోల్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూసారంటే కదా ఇది వచ్చేసి ఇవన్నీ రష్యా తోటే ఉన్నాయి. ఓకే ఇది వచ్చేసి రష్యా లాంగ్వేజ్ చూడు మొత్తం అంతా కూడా నాకు లాంగ్వేజ్ అంతా ఆరుగుతూనే ఉంది. లాంగ్వేజ్ అని ఎక్కడన్నా ఉంది ఇక్కడ ఈయన పెడతాను
లాంగ్వేజ్ ఈఎన్ తోటి ఏమి కూడా లేవు. వాళ్ళు బై డిఫాల్ట్గా ఆ రష్యన్ లాంగ్వేజ్తోనే క్రియేట్ చేస్తారు అనమాట. ఇది కంపెనీ కోర్స్, ఈ కంపెనీ కోర్స్ తగ్గట్టుగా ఏం చేస్తారంటే కదా మొత్తం అంతా కూడా బిల్ చేశారు. అది విజయక కన్నా కావాలంటే కన్నా ట్రాన్స్ఫర్ లెక్కలు చూడటం అంతే. అది ఓకే మెట్రో వేర్ హౌసింగ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఎల్ఐసి ఓకే రిటైల్ ప్రాపర్టీ ఎల్ఎల్సి ఎంజీబీ మెట్రో గ్రూప్ బైయింగ్ మెట్రో క్యారీ అండ్ క్యాష్ ఇంపోర్ట్ ఓబోవో ఎంజిఎల్ మెట్రో గ్రూప్స్ లాజిక్ సిక్స్ మెట్రో క్యారీ అండ్ క్యాష్ ఓకే రియల్టీ ప్రాపర్టీస్ ఏజి ఎల్ఐసి ఫిన్ టెక్నాలజీస్ ఇవి ఒక్కొక్క కంపెనీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీ కూడా అనమాట. సో దానికి బేస్ చేసుకుని స్పెసిఫిక్గా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ అనేది చేసుకున్నారు. ఓకే వచ్చే ఈ యొక్క అకౌంటింగ్ ఏఆర్, అకౌంటింగ్ ఏఆర్కి వచ్చేసి ఇవన్నీ అకౌంటింగ్ ఏఆర్లో ఏమేం రూల్స్ ఉన్నాయి, ఈ యొక్క మాస్టర్ రూల్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి, సో ఏమేమి ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి, ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ పిఎఫ్సిసి ఓకే అకౌంటింగ్ ఏఆర్ అనేది ఓకే ఇది మాస్టర్ రూల్. అది మాస్టర్ రూల్, మాస్టర్ రూల్ ఓపెన్ చేసిన ఉంటాయి, డెలివరీ రూల్ ఓపెన్ చేసిన ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఉండేవి దీంట్లో ఉంటాయి, దాంట్లో అనేది ఎట్లా ఉంటుంది. ఇది అకౌంటింగ్ ఏఆర్, అకౌంటింగ్ ఏఆర్ అంటే కదా మెట్రో అకౌంటింగ్ మెనూ అకౌంట్స్ రిసీవబుల్ అనమాట. ఈ మెనూలో వచ్చేసేసి మనకు ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. ఓకే మెనూలో వచ్చేసేసి మనకు ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. ఓకే ప్రింట్ ఇన్పుట్ డాక్యుమెంట్స్, ఆటోమేటిక్ క్లియరింగ్, ఫైనాన్స్ రష్యా బ్యాలెన్స్, ఇంటర్ అకౌంటింగ్ ఇన్వాయిసెస్, జిఎల్ అకౌంట్సింగ్, ఓకే ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కోడ్స్ అనమాట. ఫంక్షనల్ ట్రాన్సాక్షన్ కోడ్స్, వెండర్ లైన్ ఐటమ్స్, కస్టమర్ లైన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బిజినెస్లో మీరు వింటూనే ఉంటారు. కాకపోతే మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ డిస్ప్లే ఇవన్నీ కూడా అట్లా ఈ ఫైవ్ తోటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనమాట. ఫైవ్ తోటి మొత్తం అంతా కూడా కస్టమైజ్ ట్రాన్సాక్షన్ కోడ్స్. కస్టమైజ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎప్పుడు కూడా జిఆర్ వైలెట్తోనే బేస్ చేసుకొని చేస్తారు. సో ఆ కస్టమైజ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటనేది మన లాస్ట్లో తెలుసుకుందాం. సో జి వై ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటనేది, సో ఇవన్నీ కూడా, సో ఇన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఇది అకౌంటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్, జనరల్ ఎడ్జర్, సో ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా క్రియేట్ చేస్తూ తింటుంది అది కూడా చెప్తాం ఒకసారి. ఓకే ఇది మాస్టర్ రోల్ కాన్సెప్ట్. అర్థమైందా? ఓకే సో మీ క్లారిఫికేషన్ కోసం అదే మాస్టర్ రోల్ కింద ఇంకొక టైలర్ అనేది యాడ్ చేస్తున్నాం. అదే మాస్టర్ రోల్ కింద ఒక టైలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఏంటంటే కదా మాస్టర్ రోల్ కింద ఏం చేస్తున్నా ఈ టైలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ టైలర్లో వచ్చేసి సేమ్ యాజ్ పిఎఫ్సిసి ట్రాన్సాక్షన్ కూడా కొడుతున్నాను. ఈ పిఎఫ్సిసి ట్రాన్సాక్షన్ కూడా మనకు ఇప్పుడు ఏంటంటే కదా ఇప్పుడు జెడ్డి ఎస్టీ అండ్ కూడా యూఎస్ఏ ఉంది. యూఎస్ తీసేసి ఇప్పుడు ఏం పెడతాను, నేను కెనడా పెడుతున్నాను. సో కెనడాలో సేమ్ క్రియేట్, కెనడాలో క్రియేట్ ఇస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ట్యాబ్లో మాస్టర్ రోల్ దగ్గర మాస్టర్ రోల్ నేమ్ ఇస్తున్నాను. ఇదే కదా నా మాస్టర్ రోల్ నేమ్. సో మాస్టర్ రోల్ నేమ్ ఇస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టడం కానీ ఆటోమేటిక్ ఇదేం తీసుకుంటుంది డివాంట్ రియల్లీ స్పెసిఫిక్ రోల్ తర్వాత మ్యాపింగ్ ఇంపోర్టింగ్ తర్వాత ఎస్ కొడుతుంది. అందులో ఉన్నట్టు మొత్తం అంతా కూడా ఏమవుతుంది ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు ఏంటంటే కానీ ఇక్కడ యాడ్ చేయలేవు, ఇక్కడ యాడ్ చేయలేవు, ఇక్కడ యాడ్ చేయలేదు. ప్లేట్స్ ఇప్పుడు ఎప్పుడైతే కానీ నువ్వు డిలీట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ కనుక ఏమవుతుంది ఈ మాస్టర్ రోల్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఈ మాస్టర్ రోల్ నుంచి ఏమవుతుంది డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మెను యాడ్ ఎనేబుల్ అయిపోతుంది. అర్థమైందా? సో వన్స్ ఒకసారి కన్నా మనం రిలేషన్ కన్నా డిలీట్ చేసి ఉంటే కన్నా మళ్ళీ మనం యాడ్ చేయలేము అనమాట. ఓకేనా? వన్స్ ఒకసారి రిలేషన్ కన్నా డిలీట్ చేసామంటే కదా దాన్ని మళ్ళీ మనం యాడ్ చేయలేము అనమాట. ఒకసారి రిలేషన్ కానీ బ్రేకప్ చేస్తే మళ్ళీ మనం యాడ్ చేయలేము. అర్థమవుతుందా? ఓకే సో యాజ్ ఇట్ ఇస్. సో మెనూలో ఇస్తాను
Yes. Yes. So average yes. Change operation data. अपन मैंने लगा रखी है सरंटा का ऑटोमेटिक डिजेबल है इंटर ऑपरेशन ला चेंज ऑपरेशन डेटा कंटिन्यू. సో ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ వాల్యూస్ ఒకటి ఆర్గనైజేషన్ వాల్యూస్ మన మాస్టర్లో ఏం మెయింటైన్ చేస్తాం డమ్మీ మెయింటైన్ చేస్తాం కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ వాల్యూస్ అనేది తీసుకోదు అనమాట. డేటా రోల్లో ఓన్లీ మొత్తం ట్రాన్సాక్షన్ కోడ్స్ ఆపరేషన్ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ దాని యొక్క యాక్టివిటీస్ మాత్రమే ఫుల్ చేసుకుంటుంది. మిగతా మొత్తం కూడా ఇందులో మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ కూడా నా దగ్గర కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఇది కెనడాది కాబట్టి కెనడా కంపెనీ కోడ్ CA01 ఇస్తున్నాను. ఓకే సో అట్లా కంట్రోలింగ్ ఏరియా ఏ కంట్రోలింగ్ ఏరియాలో ఏది ఏముండాలి ఏంటి మొత్తం అంతా కూడా సో అవి మెయింటైన్ చేస్తున్నాను. మనకి ఏం కావాలి USD కాకుండా కెనడాది కావాలి సో ఏది ఉంటే అది ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా పెద్ద CZ. ఓకే ఇట్లా మనం ఏదైతే మెయింటైన్ చేస్తామో అవన్నీ కూడా ఇందులో ఇస్తాం అన్నమాట. డివిజన్ మిగతా అంతా సార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా సర్చ్ చేసుకుని మామూలుగా ఏదైనా రియల్ టైంలో అయితే అన్నీ కూడా ఇస్తారు. ఓకే ఏమేమి యాడ్ చేయాలి ఏమేమి ఉండాలి ఏంటని మొత్తం అంతా కూడా నేను ఏం చేస్తాను సేవ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మాస్టర్లో వాల్యూస్ ఏవైతే మెయింటైన్ చేస్తుంటామో అవే వాల్యూస్ అనేది వచ్చేస్తాను అనమాట. జనరేట్ కూడా కానీ ఇప్పుడు మాస్టర్లో మనం ఏవైతే వాల్యూస్ అయితే మెయింటైన్ చేస్తుంటామో అవే మెయింటైన్ చేసి వచ్చేస్తాయి అనమాట. సేవ్ చేస్తాం జనరేట్ చేస్తాం. ఓకే సో జనరేట్ చేస్తాం. ఓకే ఏమైపోతుంది అప్డేట్ అయిపోయింది. దాని వరకు ఏమైపోతుంది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాము ఇప్పుడు ఆ మాస్టర్లకి ఏదైతే ఉన్నాయో సో దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్ని కూడా కాల్ అయిపోయింది. సో కాల్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే కన్నా మళ్ళా మాస్టర్లకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. మాస్టర్లకి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే కన్నా మాస్టర్లకి వెళ్ళి డిరైవర్ రూమ్ జనరేట్ కొడితే నీకు అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కన్నా చూసారంటే కన్నా ఈ డిరైవర్ రోల్స్లో మనం ఇందాక చూసాం ఈ డిరైవర్ రోల్స్లో ఆపరేషన్లో మనకి ఏంటంటే కన్నా ఒక ఆపరేషన్ అప్డేట్కి అన్ని కూడా అన్ని ఇచ్చినాయి. వాల్యూస్ అనేది ఆల్రెడీ మొత్తం అంతా కూడా మెయింటైన్ అయిపోయినాయి కదా అవునా కదా. వాల్యూస్ అనేది మెయింటైన్ అయిపోయినాయి. అదే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కదా PFCCలోకి వచ్చేసేసి మాస్టర్లోకి వచ్చేసాను. PFCCలోకి వచ్చేసేసి మాస్టర్లోకి వెళ్తాను. మాస్టర్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నా ఆథరైజేషన్స్లో ఇంకే ఆథరైజేషన్స్లో చేంజ్ ఆథరైజేషన్లోకి వెళ్ళేసి ఏం చేస్తాను డెరివర్ ఫ్రమ్ జనరేట్ కొడుతున్నాను. డెరివర్ ఫ్రమ్ జనరేట్ కొడుతున్నాను. డెలివర్ ఫ్రమ్ జనరేట్ కొట్టంగా నీకు ఏమవుతుంది అంటే కదా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది అప్డేట్ అయిపోతుంది. డిస్ప్లే ఆపరేషన్ స్పీకర్ అయితే నీకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అర్థమైంది కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తారు మరి ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? చైల్డ్ రోల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మాస్టర్ రోల్కి వెళ్ళి అప్డేట్ చేయాలా? అవును చైల్డ్ రోల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా కంపల్సరీగా మాస్టర్ రోల్కి వెళ్ళి డెలివర్ ఫ్రమ్ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ డెలివర్ ఫ్రమ్ జనరేట్ కొట్టడం కానీ నీకు అప్డేట్ అవుతుంది. అంటే అంతవరకు నీకు అప్డేట్ కాదు కాదా? ఓకే ఒక మాస్టర్ రోల్ చేంజ్ చేసినా కూడా ఒక జనరేట్ డెలివరీ కొట్టాల్సిందే. ఓకే అందుకే చెప్పింది కానీ టూ ఆప్షన్స్ ఉంటాయి. జనరేట్ కన్నా కొట్టండి ఓన్లీ దీని వరకు అప్డేట్ అవుతుంది. ఇక్కడికైనా కొట్టే ఉంటుంది కదా డెలివర్ ఫ్రమ్ జనరేట్ అన్నిటికీ అప్డేట్ అయిపోతుంది. లెట్స్ ఇప్పుడు ఏదైనా నేను ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేసేస్తున్నాను. ఓకే ఇంకా ఈ మాస్టర్ రోల్కి ఇంకా ఈ మాస్టర్ రోల్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే కన్నా ఈ మాస్టర్ రోల్ ఉంది. ఈ మాస్టర్ రోల్ కంట్రోలింగ్ ఏరియా ఉంది. ఈ కంట్రోలింగ్ ఏరియాలో ఇందులో వచ్చేసి యాక్టివిటీ పెట్టినాను స్టార్ ఇస్తున్నాను ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. కంట్రోలింగ్ ఏరియాలో ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ఇది మొత్తం అంతా కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది కూడా యాక్టివిటీ ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ఇది మొత్తం అంతా కూడా గ్రీన్ అయిపోయింది. ఇదంతా కూడా ఓకే కంట్రోలింగ్ ఏరియా అనేది మొత్తం అంతా కూడా గ్రీన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చేస్తాను సేవ్ చేస్తాను. ఓకే జనరేట్ కొడితే నాకు ఏమవుతుంది ఇక్కడ వరకు అప్డేట్ అవుతుంది. ఓకే ఇక్కడ కూడా మీరు కన్నా చూసారంటే కదా మనకు రెండు ఉన్నాయి కెనడా ఉంది యూఎస్ఏ ఉంది చూద్దాం ఇందులో ఏమైనా అప్డేట్ అయిందా ఆథరైజేషన్స్లో. ఇందులో అప్డేట్ కాలేదు అవునా? అన్నీ కూడా ఇల్లునే ఉన్నాయి. ఓకే సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చేస్తున్నాను యూఎస్ యూఎస్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్ యూఎస్ ఓపెన్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నాను యూఎస్ఏ ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్ అయిందా? అప్డేట్ కాలేదు.
చూస్తున్నారు కదా. ఓకే సో నేను ఎప్పుడైతే కానీ ఇక్కడ నేను డెరివ్ ఫ్రమ్ జనరేట్ కొడుతున్నాను, జనరేట్ ఫ్రమ్ డేటా రోల్స్ కొడుతున్నాను, కంటైనర్ కొట్టాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. యూఎస్ రోల్ ఓపెన్ చేస్తాం, యూఎస్ రోల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యూఎస్ రోల్ అడ్రస్ వెళ్ళేసి అప్డేట్ అయింది లేదు. సో ది సేమ్ టైం కెనడా రోల్ ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్ అయిందా? సో ఇది వచ్చేసి కెనడా రోజు. కాన్సెప్ట్ ఇది మాస్టర్ రోల్, ఈ మాస్టర్ రోల్ ఈటీ కూడా యాడ్ చేయండి, ఇది మాస్టర్ రోల్. ఓకే దాని కింద మీరు ఏం చేస్తారంటే కొన్ని టెంప్లెట్స్ అనేది యాడ్, కొన్ని సింగిల్ రోల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఐ మీన్ అడ్డే రోల్స్ అనేది యాడ్ చేయండి. డేటా పంపిస్తాను ఇప్పుడు. ఇది మాస్టర్ రోల్ కింద డెలివరీ రోల్ యాడ్ చేయాలా? నా యాడ్ చేయండి. ఓకేనా? ఇది ఒక మాస్టర్ రోల్, ఈ మాస్టర్ రోల్ కింద ఈ ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఇది ఒక మాస్టర్ రోల్, ఈ మాస్టర్ రోల్ కింద ఈ డెలివరీ రోల్స్. సో దాని తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకోండి ఇట్లా, టెంప్లెట్ 1 టెంప్లెట్ 2 అని చెప్పేసి. ఫుల్ యాక్సెస్ అండ్ నథింగ్ బట్ స్టార్ స్టార్ స్టార్. పంపించుకోండి. ఓకే మీరు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ మీరు అట్లా క్రియేట్ చేసుకుంటారు తీసుకోండి. లెట్స్ ఇప్పుడు ఇద్దరికి టాస్క్ కదా ఇది. ఆల్రెడీ మీరు లెట్స్ రాము కన్నా క్రియేట్ చేస్తారంటే కదా శశికి ఏమవుతుంది, ఆల్రెడీ రోల్ ఇస్ ఎగ్జిస్ట్ చేస్తారు. ఓకే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే టెంప్లెట్ అరేంజ్ ఫర్ శశికి శశి, రాముకి రాము. ఓకే ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే సో అట్లా యాడ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శశి రాము? అంటే ప్రాక్టీస్ చేసిన మీద తెలుస్తుంది కానీ. సో మనకి ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి ఈ రోల్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత రోల్స్ మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాము, ఎలా ఇంపోర్ట్ చేస్తాము. సో రోల్స్కి టికెట్ ఎలా వస్తుంది, టికెట్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా అనలైజ్ చేస్తాము, ఏంటి ఈ రియల్ టైమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు అంటే మీకు పర్ఫెక్ట్ అనుకుంటే కన్నా నా రోల్స్ అనేసి ఎలా చేస్తాను ఏంటంటే ఈ రేపు ఎల్లుండి క్లాస్లో రియల్ టైమ్ సినారియోస్ మొత్తం చూద్దాం. ఓకే ఓకే ఓకే.
అర్థం కనుక కాకపోతే కూడా నా దగ్గరికి వచ్చేసింది. ఐ మీన్ ఏదన్నా కూడా క్వశ్చన్ రైస్ చేయండి, కంపల్సరీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ ఉందా? ఈవినింగ్ పెట్టుకున్నాం, సెషన్ పెట్టుకున్నాం. అగో కొద్దిగా ఇది జిఆర్సీ మొత్తం అంతా కూడా మేము క్లౌడ్ లోకి వెళ్తున్నాం. ఓకే, కొద్దిగా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కొద్దిగా అనలైజింగ్కి. అంటే క్లౌడ్లోకి వెళ్ళడానికి మనకు ప్రీరిక్విజిట్స్ ఏం కావాలండి? లెట్స్ ఇప్పుడు మీరు కొత్త సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకోవాలంటే కదా దానికంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఉంటారు కదా, గ్యాదరింగ్ డాక్యుమెంటేషన్ మొత్తం అంతా ఉంటుంది కదా. సో అది ఏమన్నా ఎట్లా ఏంటి అనేది ఎవరిథింగ్ మొత్తం అంతా కూడా దాంతో కొద్దిగా బిజీగా ఉంటున్నాను. అట్లా లేదు, నాకు సిలబస్ సొంతలో కంప్లీట్ చేయాలి. ఒక ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నిన్న మెసేజ్ చేస్తారు బ్యాచ్కి. ఇంకా అంటే నేను బ్యాచ్ అయ్యే వరకు మళ్ళీ ఇంకొక వాళ్ళతో తీసుకొని మళ్ళీ నేను సఫర్ కాలేను. సో అంటే మీకు ఏంటంటే నాది ఏంటంటే ఒక బ్యాచ్ నేను కంటి చేసి వాళ్ళు అయిపోయినంత వరకు నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయను అనమాట. సో అలా ఉంటుంది. సో అది ఎలా ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లేడ్సే మీకు ఇంకా ఏదైనా ట్రాన్సాక్షన్ కోడ్స్కి ఉన్న టికెట్స్ ఏమైనా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సెకండ్ ఆగండి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక టికెటింగ్ టూల్ ఉంటారు అనమాట. దీని ఏమంటారండి, టికెటింగ్ టూల్. టికెటింగ్ టూల్ ఇస్తుంది అనుకుంటే సో మనం ఏది చేయాలన్నా కూడా త్రూ టికెటింగ్ టూల్ అయినా వర్క్ చేస్తాం అనమాట. త్రూ టికెటింగ్ టూల్ అంటే ఒక టికెటింగ్ టూల్. టికెటింగ్ టూల్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. జైరా అనే టికెటింగ్ టూల్ ఉంది, బిఎంసీ రెమెడీ ఉంది, హీట్ ఉంది, సర్వీస్ నవ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కన్నా ఎవరైనా సరే ఇష్యూస్ ఫేస్ చేసిన కూడా ట్రూ టికెట్ ద్వారానే రేస్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మా టీం అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆథరైజేషన్ జిఆర్సీ టీమ్. ఇది ఆథరైజేషన్ ప్లస్ జిఆర్సీ టీమ్. ఆథరైజేషన్ జిఆర్సీ టీమ్కి వచ్చేసి మొత్తం అంతా వచ్చేసి టోటల్ వచ్చేసి 39 టికెట్స్ ఉన్నాయి. 39 టికెట్స్లో వాళ్ళ ఎవరికి ఏమేమి అసైన్ అయినా అనేది వాళ్ళ పేర్లు అనమాట. ఇంకా శ్రీవిద్యన్ అమ్మాయికి 7 ఉన్నాయి, రెడ్డి శివంతంకి 7 ఉన్నాయి, కట్టం యశ్వంత్కి 6 ఉన్నాయి, అసైన్ టికెట్ అనసైన్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, సో మీరు అడుగుతూ మీరు ఎవరు ఇంటీరియర్ ప్రాస్పెక్ట్లో ఎవరు అడిగినా కూడా మీరు చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ యువర్ డైలీ యాక్టివిటీస్ అంటే కానీ ఆఫీస్కి వెళ్ళగా నేను ఏం చేస్తావు. సో ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ద టికెటింగ్ పూల్స్ని, ఇస్ దేర్ ఎనీ అనాసియన్ టికెట్స్, అనాసియన్ టికెట్స్ కన్నా ఉన్నాయా, అనాసియన్ టికెట్స్ కన్నా ఉంటే కన్నా దాంట్లో క్రిటికల్ ఏమున్నాయి, క్రిటికల్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం మొత్తం కూడా నువ్వు చూసుకుంటావు. క్రిటికల్ టికెట్స్ ఉంటే కన్నా అసైన్ టు మై సెల్ఫ్ ఆర్ అసైన్ టు ద అదర్ వన్స్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా చెప్పుకుంటావు. ఈ రోల్ ఇంపోర్ట్ ఇది మీకు జిఆర్సీ కాన్సెప్ట్లో వదిలిస్తుంది. ఓకే, ఇది ఒక ఇచ్చింది అనమాట టికెట్ ఇచ్చింది. లతీఫ్ అని కూడా టికెట్ రేస్ చేశాడు. ఏం రేస్ చేశాడు? ప్లీజ్ క్రియేట్ ఏ రోల్, ఈ రోల్ క్రియేట్ చేయమని చెప్పేసి జిఎక్స్లో చేస్తాను. ఓకే, ఆన్ ప్రయారిటీ బేసిస్ అని చెప్పేసి ప్లీజ్ డూ ప్రయారిటీ బేసిస్ డైరెక్ట్గా మనం ఏం చేస్తారో అప్రూవల్ పంపించాడు. చూద్దాం, ఫస్ట్ మనకు రోల్ క్రియేట్ చేయగానే మనం ఏం చేస్తామంటే ల్యాండ్స్కేప్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఏ ఫస్ట్ రోల్ అనేది డైరెక్ట్గా ఏ సిస్టమ్లో బట్టి ఆ సిస్టమ్లో క్రియేట్ చేయం. ఓకే, వాడు ప్రొడక్షన్ సిస్టమ్లో క్రియేట్ చేయమన్నా సరే సో కంపల్సరీగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ డెవలప్మెంట్లో క్రియేట్ చేస్తాం. డెవలప్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం మూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అది ఈమెయిల్ టైల్ మొత్తం అంతా అటాచ్ చేస్తున్నాడు. చూడు ఏం చేస్తున్నాడు ఏంటి మొత్తం అంతా కూడా. డేటాలసి ఓకే, జనరేటర్ సిగ్నల్స్ మోట్ ఓకే, బట్ వన్ మిస్టేక్ ఇట్ షుడ్ బి నాట్ జిఎక్స్ టూ బట్ జిఎక్స్ 200 లతి. ఓకే, ప్లీజ్ టేక్ ఈస్ ఎ కన్సిడర్ అసైన్మెంట్ రాజ్పూర్ రాజీపూర్. ఓకే, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంకొక రోజు ఒకటి చెప్తాను, నాకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే.
ఇదేమో నా ఈ ప్రీవియస్ టికెట్స్ సిస్టమ్ లో ఫెయిల్ అయిపోయిందంటే కదా మళ్ళీ యూ నీడ్ టు గో ఫర్ ద డెవలప్మెంట్ సిస్టమ్ డెవలప్మెంట్ లో జనరేట్ చేసి
మనం క్వాలిటీ సిస్టమ్కి మూవ్ చేస్తాం. అర్థమైందా? అది సినారియో. నేను ఇంకా మీకు ఇంకా డెప్త్గా చెప్తాను, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటి. అర్థమవుతుందా? సో చేంజెస్ అన్ని మూవ్ అయిన తర్వాత ఓకే ఇంకేం చేశాడు, ఇతను అప్రూవర్కి మెయిల్ పెట్టారు. అప్రూవర్ మెయిల్ పెట్టగానే ఏం చేశాడు, ఇప్పుడు ఈ అప్రూవర్ అప్రూవ్ చేసింది హలో అప్రూవ్డ్ అని చెప్పేసి. సో తను ఏం చేశాడు, వేరే అలా చెప్పాడు, అది ఫర్ రిక్వెస్ట్ రోల్ సర్వీస్ హ్యాస్ బిన్ మూవ్ టు ద ఆర్యూటీ సిస్టమ్. ఆర్యూటీ అంటే కన్నా క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ సిస్టమ్కి మూవ్ చేశాడు, ప్లీజ్ పర్ఫామ్ ద ఈవెంట్ అండ్ ప్రొవైడ్ ద రూమ్ రిజల్ట్. ఓకే సో మళ్ళీ అప్డేట్ పెట్టాడు అన్నమాట, ప్లీజ్ పర్ఫామ్ ద ఈవెంటీ రిజల్ట్స్ ఆఫ్ ద బిలో చేంజెస్ కన్ఫర్మ్ అని చెప్పేసి. ఓకే హాయ్ అతను ఏం చేశాడు, ఎవడైతే రిక్వెస్ట్ రైజ్ చేశాడో వాడు ఏం మాట్లాడదు, హలో ఆ పాలిస్ ఫర్ ద లేట్ రెస్పాన్స్ ప్లీజ్ మొదటి చేంజెస్ ఉంటూ ఆర్ యూ వన్ హలో టీమ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ అప్రూవల్ టు. ఓకే సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనం మూవ్ చేసుకోవాలంటే కానీ కంపల్సరీగా మాకు ఇంటర్నల్ అప్రూవల్ అనేది కావాలి. ఓకే సో అప్రూవ్ చేయమని పెట్టాడు అనమాట. ఓకే సో తర్వాత నాకు పెట్టాడు, ఓకే తర్వాత నేను ప్రదీప్ ప్లేస్ వచ్చాక కన్ఫర్మరీస్ పిల్లటి యాప్ సో నేను ఏం చేస్తున్నా అప్రూవ్ చేశాను. అప్రూవ్ చేయగానే ప్రొడక్షన్కి అనేది మూవ్ చేశారు. ఓకే సో ఇలా ఉంటుంది ప్రాసెస్. ఓకే అది ఇంకా మీరు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నీట్గా తెలుసుకుంటారు ఏంటి అది. ఓకే అర్థమైందా? ఎస్ ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? శశి నీకుమా ఏం లేవన్నా? డేటా పంపించాను కదా, ప్రాక్టీస్ అయింది. సో రేపు ఏంటంటే కదా రోల్ ట్రాన్స్పోర్ట్ రోల్ ఇంపోర్ట్ అవన్నీ కూడా చూద్దాం అసలుకి ఎట్లా ఏంటి అనేది. ఓకే చలో రైట్ మరి.